ఏమిటరా రాముడు నువ్వు బార్లో చచ్చచ్చచ్చ నా ఫ్రెండ్స్ ముందు నా తల కొట్టేసినట్టేంది అరే నెల నెల వాళ్ళు అడిగినంత డబ్బు పంపిస్తున్నాం కదా ఉద్యోగం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు దూరంగా ఉంటున్నాడుగా ఏంద్ర అలవాటు నేర్చుకుంటున్నాడు ఇంతవరకు చదివిన చదువుతాలు గాని పట్నం వెళ్ళి నీ సామాన్ సర్దుకొచ్చాయి ఈ ఊళ్ళోనే ఏదో సంబంధం చూసి నీ మెడకు గుదిబండ తగిలించి పడేస్తాం నేను నేను మా కాలేజీలో చదివే లావణ్యం తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనక్క బుద్ధిగా చదువుకోరాని పట్నం పంపిస్తే ప్రేమలో పడ్డావన్నమాట నిన్ను బాబు ఆగండి తెలిసింది బాబు బాగా తెలిసింది మీ అక్కగారు మిమ్మల్ని చెంపలు ఎలా వాయించారు మా బాగా తెలిసింది అమ్మా అమ్మా ఆ తర్వాత ఏమైంది బాబు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఇంట్లో పెద్ద యుద్ధం జరిగింది ఆరు నూరైనా సరే నేను లావణ్యనే ఏంటి ఏంటిది కులులోయలో ఖుషీ బెహనా నావుడి తను ఉండే ఊరంతా గంటలో కుంటి రికార్డు స్థాపించిందంట నేను మన ఊరంతా 59 నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు చెత్తకుప్పలో తొక్క గంటలో కొంటానికి ఏమైనా కుగ్రహం ఏంటే ఎలా 111 అమ్మగారు ఏదో అంటే ఆపాల్సింది పోయి నువ్వు ఎంత వస్తావా నీకైనా సిగ్గులేదు నన్ను తిట్టపోకండి అయ్యా తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా దొరికిపోయాను అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా రాకపోతే ఆడపోలీసు ఆండాళ్ళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా తప్పలేదండి అయ్యా సరే సరే ఇదిగా నీకు కుంటింది చాలు ఇంటికి పోదు నీ పని చెబుతాను ఇవ్వాలంటో ఇదో తెలిపోవాలి ఆగు ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు కిందక్కటి నుంచి చూస్తున్నాను ఓ ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓసారి ఆ ఇంట్లోకి రా చెప్తా ఆ ఇంటికా ఎందుకు ఆ ఇంట్లో మనకేం పర్లేదే చిన్న పనుంది రా చెప్తా కావేరి గారు మా ఆయనతో కాస్త మాట్లాడాలి నీ ఇల్లు వాడుకుంటాను అలాగే దొరక అంత అర్జెంట్ ఏమైతే ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నాన నువ్వు చెప్పిన పని చేయనన్నాన నీ మాట ఎప్పుడన్నా కాదన్నాన గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడ అంటే ఇంటికి వెళ్తున్నాను మిగతా కదా రేపు వింటాను సార్ ఓకే అలాగే బాబు దన్నాలండి అదేమిటి అప్పుడు స్వామి డ్యూటీకి వెళ్ళదా లేదండి తమ కథ సగంలో ఆపి డ్యూటీ ఎక్కడానికి మనస్సు అప్పలేదు అందుకని ఇలా సిక్ అయిపోయాను కథ సానా బాగుంది చెప్పండి అయ్యా తర్వాత ఏమైంది లావణ్య అనుక్షణం చూస్తూ ఉండాలనే బలమైన కోరిక నంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్ల ఇంటి దాకా వెళ్ళేవాడిని ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది ఇల్లెక్కడ ఎందుకు పనుంది పనంటే ఇదా అయ్య బాబాయ్ కొంప మునిగిపోద్దండి బాబు నా డ్రెస్ మీరు వేసుకున్న ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా అవ్వా ఇది ఎక్కడ ఉందా అది కదండి నాకు అర్జెంట్ అవసరం ఉంది ఎంత ఒక్కరోజు జస్ట్ వన్ డే అది కాదు చెప్తాను అసలు ఒకసారి నా వల్ల కాదండి బాబు అరే అయ్య బాబు ఇదంతా చెప్పు మా ఎస్సీ గారు తెలిసినట్టు నా ఉద్యోగం పోద్దండి బాబు ఎప్పుడు
తలాంగుతక తలాంగుతక దిమి ఢిట్ తలాంగుతక తలాంగుతక దిమి తగదిమి తుమ్ తగదిమి తుమ్ తగదిమి తుమ్. సప్పమపామ గమపమప గరిగప 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 దదద సస సపపప సస సమమమ దదద పపప సస సరి సరి సారీ పదని ననానా పద ననా పద. కానీ నేనే అతని మొహమాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలని ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు? అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్. అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని. ఐ సీ తదనా. అంతేనా? కరెక్ట్ సార్, కరెక్ట్ గా అంతే. దదనా. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ లవ్, ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వరల్డ్. పొన్లే, యు సీ, చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమ పురుగు కాటేసిందయ్యా. కానీ థ్యాంక్ యూ. కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను, సన్నగా స్వీట్గా చెరుగ్గా ఉండేవాడిని. రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడడం చూసి వాళ్ళ బ్రదర్ ఓ రోజు 14 భాషల్లోనూ నన్ను చేసి పొన్లే 16 కర్ర తిట్టిపోశాడు. అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా. అడుక్కు తినేవాడి గెటప్లు అలా ఎందుకు చేశాను తెలుసా? చెయ్యి తీస్తే ఏమన్నా తెలుస్తుందేమో సార్. అలా ఎందుకు చేశాను తెలుసా? కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం. దట్స్ ఆల్. నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవయ్యా. గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలాడుకు, అదంత మంచిది కాదు. అలాగే సార్, థ్యాంక్ యూ. గొప్ప అడుగు తినే ఐడియా ఇచ్చారు సార్. ఇంకా ప్రొసీడ్ అయిపోతాను సార్. నీకు శారీరకంగా బాగా దగ్గర అవడానికి ఓ గొప్ప ఆలోచన నాలో మెరిసింది, వెంటనే అమల్లో పెట్టేశాను. జడా, జడంత బాగుందో. మీరు ఈ రోజే కాలేజీలో చేరా? మీ క్లాసే ఒక్కగా ఉంది. ఇలా ఉన్నదిన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. ఎవరే ఆ అమ్మాయి? ఏమోనే, ఈ రోజు కొత్తగా చేరిందట. ఫస్ట్ అవర్ జెండా కర్రా. ఇలా కుండ బద్దలు కుట్టినట్టు కాకుండా సిమిలిస్ తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు నేను ఈ రోజు ఈ రోజు నా వల్ల కాదు, నేను పాట చెప్పలేను. ఈ వేషం ఆ పిల్ల కోసమేనా? ఎస్ సార్. ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు? నో సార్, ఇంకా అస్సలు వేయను. ఒట్టు. ఓకే, సెకండ్ వార్నింగ్ చదిలేస్తున్నా. మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే దిగి 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 కృతాన దిగి 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 ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా దిగి ధాన ధాన ధా. వెళ్ళా. థ్యాంక్ యూ సార్. ఓ రోజు నోటీస్ బోర్డు మీద
కాలేజీలో వరుధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని, అందులో వరుధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూశాను అప్పటిసారి. లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది, నువ్వు యాక్ట్ చేయకూడదు. నిజమే అనిపించింది నాకు, కానీ డాన్స్ డ్రామాలో నటించడానికి నాకు డాన్సర్ అదే. ఎలాగైనా సరే అర్జెంట్ గా డాన్స్ నేర్చుకోవాలని ఓ మాస్టర్ ని వెతుక్కుంటూ దిగిడిగితే ఏమిటయ్యా చేయడం? చిన్నపిల్ల చేస్తున్నా ఆ మాత్రం చేయలేవా నువ్వు? ముందు సరిగ్గా నిలబడు, కాళ్ళుంచు, కాళ్ళుంచు, ఏంటో వంచు, అంచమంటుంటే ఆలోచలేవు, ఆ కాలు చెయ్యి. తాం దిగిడిగితే ఏమిట చేయడం? డాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి, చెయ్యి. తాం దిగిడిగితే అలా చావచితగా బాధి మక్కిలు విరిచేసి నాకు డాన్స్ నేర్పాడాయన. ఓ 10 రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను. డ్రామా వేసే రోజు వచ్చేసింది. అహం గృహస్థః కృపయా మత్తః మత్తంతే మనః నివర్తయ. హే ప్రవర పురుష శ్రేష్ట మదనాక్రాంత మాం త్వం ఆక్రమ్య తం మదనం దూరీకురు. రాకరాకొచ్చింది ఛాన్స్, సస్తే వదల. వదలయ్యా బాబు, బాగుండదయ్యా, వదలయ్యా అంటుంటే.